సాక్షులుగా మీరు ఉంటారు. ఎక్కడ? మీ ఇంట్లో కాదు, నాలుగు గోడల మధ్యలో కాదు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. చెప్పండి కొట్టి దేవునామాన్ని గర్వించు. క్రైస్తవ జీవితం అన్నది నాలుగు గోడల మధ్యలో జరిగేటువంటిది కాదు, కనబడేటువంటిది కాదు, ఆచరించేటువంటిది కాదు, భూతి గంధముల వరకు వెళ్తుంది. నీవు దేవుని ఆత్మచేత నింపబడితే, నీ ఊరిలో కాదు, నీ రాష్ట్రంలో కాదు, నీ దేశంలో కాదు, యెరూషలేములో కాదు, యూదయ సమరయ దేశముల అంతటా మాత్రమే కాదు, భూతి గంధముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. మనుషుల ఎదుట నీవు యేసు ప్రభువుని ఒప్పుకొనకపోతే, యేసు ప్రభువు కూడా ఒప్పుకోరని చెప్పాడు. నేను చెప్తున్న మాటలు కాదు, యేసు ప్రభువే చెప్పాడు. కాబట్టి క్రీస్తుని ఒప్పుకుందాం, క్రీస్తు కొరకు బ్రతుకుదాం. ఈ లోకంలో ఈ లోకం చాలా తాత్కాలికమైంది. అదిగో ఇదిగో అంటే మనమైనా చచ్చిపోతాం, లేకపోతే క్రీస్తు అయినా వచ్చేస్తాడు. ఏది శాశ్వతం అంటే క్రీస్తు రాజ్యం శాశ్వతం, పరలోకం శాశ్వతం. కాబట్టి మనం ఈ భూమి మీద బ్రతికినంత వరకు క్రీస్తుని ఒప్పుకుందాం, క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుదాం. మృతమైన సంఘముగా కాదు, పేరు కలిగినటువంటి క్రైస్తవులముగా కాదు, పేరు కలిగినటువంటి సంఘముగా జీవించేటువంటి పేరు కలిగినటువంటి సంఘముగా మనం బ్రతుకుతాం. ఈ దినమందు ఐదవ సంఘము సార్దిస్సు సంఘమునకు దేవుడు తెలియజేయమని చెప్పినటువంటి విషయములను గురించి మనము ధ్యానించనై ఉన్నాం. ప్రకటన గ్రంథం 3:6 సార్దిస్సు సంఘమునకు దేవుడు తెలియజేయదలిచినటువంటి విషయములను పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఈ దినమందు మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, 7 ఆత్మలు గల దేవుడు తెలియజేయు 7 ఆత్మీయ సంగతులు. 3:1 మనము చూచినట్లయితే, సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా అని దేవుడు తన్ను తాను ఆ యొక్క సంఘానికి పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. గమనించండి, ఆయన 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడను అని ఎందుకు ఆ సంఘానికి పరిచయం చేసుకుంటూ ఉన్నాడంటే, ఆయన జీవాత్మ చేత ఈ సంఘమును, అనగా మృతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ సంఘమును జీవింపచేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడునని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మనం నేర్చుకునేటువంటి మొదటి ఆత్మీయ పాఠము ఏమిటంటే, పేరు కాదు వేరు ఉండాలి. చాలామంది క్రైస్తవులు క్రైస్తవులుగా ఈ యొక్క లోకంలో ఎలా గుర్తించబడతారంటే, వారి యొక్క పేరును బట్టి, లేకపోతే వారు ఆచరిస్తున్నటువంటి కొన్ని విషయాలను బట్టి వారు క్రైస్తవులు అని అనుకుంటూ ఉంటారు. ఈ లోకంలో కూడా చాలామంది కొన్ని స్థలాలలో క్రైస్తవులు పని చేయకూడదు అన్నటువంటి సిద్ధాంతమును కలిగినటువంటి వారు ఉన్నారు. వారు అనుకుంటారు చర్చికి వెళ్ళే వారందరూ క్రైస్తవులు అనుకుంటారు, లేకపోతే స్త్రీలు బొట్టు పెట్టుకొనకపోతే క్రైస్తవులు అనుకుంటారు, ఎప్పుడైనా వారి చేతిలో బైబిల్ ఉంటే వారు క్రైస్తవులు అని అనుకుంటారు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ పేరును బట్టి మీరు క్రైస్తవులుగా గుర్తించబడరు. నేను జీవిస్తూ ఉన్నాను అన్నటువంటి పేరు మాత్రమే నీకుంది, కానీ నేను నిన్ను చూచినప్పుడు నీవు మృతుడవే. కాబట్టి మొదటి ఆత్మీయ పాఠం ఏంటంటే, పేరు కాదు వేరు కావాలి నీకు. పేరు పైకి కనిపిస్తుంది కానీ వేరు పైకి కనిపించదు. వేరు లేని చెట్టు జీవించలేదు.
నిన్ను జీవింప చేయగలిగినటువంటిది ఏమిటంటే పేరు కాదు కానీ వేరు నిన్ను జీవింపజేస్తుంది. వేరు లేని సంఘము ఇది, కానీ పేరు ఉన్నది. మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ఎలా మనము క్రైస్తవులముగా గుర్తింపు పొందుతున్నాం? వేరున్నటువంటి క్రైస్తవులమా మనము, లేకపోతే పేరు ఉన్నటువంటి క్రైస్తవులమా? జీవించేటువంటి క్రైస్తవునిగా నీవు ఉన్నావా? క్రీస్తు నీలో జీవించగలుగుతున్నాడా? లేకపోతే పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉండి మృతమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావా? యేసు ప్రభువులు వారు విత్తనములను గురించినటువంటి ఉపమానమును గురించి చెబుతూ రాతి నేలను విత్తబడినటువంటి విత్తనములను గురించి ఆయన ఏమన్నారంటే, మార్కు సువార్త 4:6 సూర్యుడు ఉదయింపగానే వారు మాడి వేరు లేనందున ఎండిపోయారు. ఎవరు వీరంటే రాతి నేలను విత్తబడినటువంటి వారు. సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు ఉదయించాలి, ఆ విత్తనము ఫలించి మొక్కగా ఎదిగి చెట్టుగా అది అభివృద్ధి చెందాలి అంటే సూర్యుడు ఉదయించాలి. సూర్యకాంతి లేకుండా ఆ యొక్క విత్తనము ఫలించలేదు. అయితే సూర్యుడు ఉదయించగానే వారు మాడిపోయారు. కారణం ఏంటంటే వేరు లేని క్రైస్తవులు, పేరు మాత్రమే ఉంది వీరికి. దాన్ని గురించి మరింతగా మనం అర్థం చేసుకోవడానికి లూకా రాస్తూ లూకాసువార్త 8:13 ఏమంటున్నాడంటే, రాతి నేలను విత్తబడినటువంటి వారు వీరు వాక్యమును వినునప్పుడు సంతోషముగా అంగీకరిస్తారు. ఎంతమంది క్రైస్తవులు నేడు దేవుని వాక్యాన్ని విని సంతోషంగా అంగీకరిస్తున్నారు చెప్పండి? అబ్బా ఎంత బాగా చెప్పాడు, ఎంత బాగా నవ్వించాడు, ఆయన చెప్పింది ఎంత బాగా అర్థమైపోయింది అంటే సంతోషముతో వారు విని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. అయితే అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తోంది, కొంతకాలము వారు మంచిగా ఉంటారు కానీ శోధన కాలములో వారు తొలగిపోతారు. ఆ శోధన కాలములో నీవు ఆ సూర్యకాంతికి తట్టుకోలేనటువంటి స్థితిలో ఎండిపోతూ ఉన్నావు అంటే కారణం నీలో వేరు లేదు, కేవలం పేరు మాత్రమే ఉంది. పేరుకేముంది? అందరూ క్రైస్తవులు అని చెప్పుకుంటారు. ఒక ఆయన పెద్ద ఆఫీసర్ గర్వంగా చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను క్రైస్తవుండండి, నేను అన్ని పూజలు చేస్తాను, అన్ని గుళ్ళకి వెళ్తాను, నేను నడుచుకుంటా కూడా వెళ్తానండి అని చెప్తున్నాడు. అంటే పేరుకు ఆయన క్రైస్తవునిగా చెప్పుకుంటున్నాడు. వేరు లేదు, నీవు చెప్పే మాటలను బట్టో, నువ్వు పెట్టుకునే పేరును బట్టో, నేను క్రైస్తవుణ్ణి అని నువ్వు చెప్పుకుంటేనో దేవుడు నిన్ను జీవిస్తున్నటువంటి సంఘముగా ఆయన నిన్ను గుర్తించడు. పేరు మాత్రమే ఉంది, నీకు వేరు లేదు, కనుక నీవు మృతుడవని దేవుడు చెప్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 22:16 దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు వేరు చిగురును సంతానమును నేననే అని చెప్తున్నాడు. దావీదు వేరు చిగురు, మన వేరు చిగురించాలి, మనకు వేరుండాలి, వేరు కాదు. రెండవ ఆత్మీయ పాఠం 2 చదువుదాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. రెండవ ఆత్మీయ పాఠం ఏంటంటే, మనుషుల ఎదుట నీ క్రియలు కాదు, దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణమైనవిగా కనబడాలి. ఇక్కడ దేవుడు ఆ సార్దీసు సంఘముతో అంటూ ఉన్నాడు, నేను నిన్ను చూస్తూ ఉన్నాను, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనిపించడం లేదు. సంపూర్ణమైన క్రియలు కలిగినటువంటి సంఘముగా కనిపించాలంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు జాగరూకుడవై చావడానికి సిద్ధముగా ఉన్నటువంటి మిగిలిన వాటిని బలపరచు. వాటిని నీవు బలపరచగలిగితే, వారిని నీవు బలపరచగలిగితే, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా ఉంటాయి. చాలాసార్లు మన జీవితాలు మనుష్యుల ఎదుట మన క్రియలు సంపూర్ణమైనవిగా కనబడాలని మనం కోరుకుంటాం. గమనించండి, మన భక్తి ఒకవేళ పైకి మనుషుల ఎదుట సంపూర్ణమైనటువంటి భక్తిగా కనిపించవచ్చు,
బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, మందిరానికి రావడం, ఉపవాసం ఉండడం, కానుకలు ఇవ్వడం, క్రిస్మస్ను ఆచరించడం, ఈస్టర్కు దేవుని మందిరానికి రావడం, గుడ్ ఫ్రైడేకి ఉపవాసం ఉండడం, ఇవన్నీ కూడా మనుషుల ఎదుట నీవు సంపూర్ణమైనటువంటి క్రైస్తవునిగా కనపరచుటకు అవసరమైనటువంటి క్రియలు కావచ్చు. అయితే దేవుని ఎదుట సంపూర్ణమైనటువంటి క్రియలు కలిగినటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీలో చావడానికి సిద్ధముగా ఉన్నటువంటి కొన్ని విషయాలు మిగిలిపోయాయి. అంటే మనిషికి కంటికి కనిపించినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి, ఆ విషయాలు చావడానికి సిద్ధంగా ఉన్నాయి, అవి మిగిలిపోయాయి. కనుక నీవు వాటిని బలపరచగలిగితే, వాటిని నీవు సరి చేసుకోగలిగితే నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనిపిస్తాయి. హల్లెలూయా. మనుషులకు కనిపించే విషయాలు మనుషుల ఎదుట నీవు చేస్తూ ఉన్నప్పుడు సంపూర్ణమైనవిగా కనిపిస్తాయి. అయితే ఆత్మీయ జీవితంలో మనుషులకు కనిపించని కొన్ని క్రియలు ఉన్నాయి, కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మిగిలిపోయాయి. ఎందుకంటే నీవు వాటిని పట్టించుకొనలే, వాటిని నీవు అలానే విడిచిపెడితే నీవు చాలా నష్టపోతావు. మిగిలిపోయినటువంటి విషయాలు నీ జీవితంలో దేవుని ఎదుట సరి చేసుకొననటువంటి విషయాలు, దేవుని ఆత్మను దుఃఖపెట్టేటువంటి కొన్ని విషయాలు నీ ఆత్మీయ జీవితంలో మిగిలిపోయాయి, వాటిని బట్టి నీ ఆత్మీయ జీవితము చావడానికి సిద్ధంగా ఉంది. కనుక దేవుడు అన్నాడు, వాటిని నీవు బలపరచాలి, వాటిని నీవు సరి చేసుకోవాలి. అందుకోసమని యేసు ప్రభువుల వారు 5 రొట్టెలను ఆయన 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలినటువంటి ముక్కలను పోగు చేయమన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 14:20 వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలినటువంటి ముక్కలను వారు పోగు చేస్తే 12 గంపలు మిగిలాయి. గమనించండి, మనుషుల ఎదుట సంపూర్ణమైనటువంటి క్రియ ఏది? 5 రొట్టెలు వచ్చినటువంటి 5,000 మంది పురుషులు తినడము, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పిల్లలు తినడం, తృప్తి పొందడం మనుషుల ఎదుట సంపూర్ణమైనటువంటి క్రియే. ఏ ఒక్కరూ ఆకలితో వెళ్ళలే, ఏ ఒక్కరికి తక్కువ కాలే, ఏ ఒక్కరూ తృప్తి పొందకుండా వెళ్ళలే. ఉన్నటువంటి వారందరూ తిని తృప్తి పొందారు. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ థింగ్, సంపూర్ణమైనటువంటి అద్భుతం అక్కడ జరిగింది. అయితే అది కేవలం మనుషుల ఎదుట మాత్రమే. అయితే దేవుని యొక్క దృష్టిలో దేవుడు అద్భుతాన్ని చూసినప్పుడు ఆ అద్భుతము ఒక సంపూర్ణమైనటువంటి అద్భుతముగా దేవుని దృష్టిలో కనిపించాలి అంటే ఆయన తన శిష్యులతో అంటున్నాడు, మిగిలిపోయినటువంటి ముక్కలున్నాయి పోగు చేయండి. ఎందుకు ప్రభువా? వచ్చిన వారందరూ తినేశారు కదా, మేము కూడా తినేశాం, ఇప్పటికే రాత్రి అయిపోయింది, మేము వెళ్ళాలి, పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, ఎందుకు పోగు చేయడం? నో, యు హావ్ టు గ్యాదర్. వాటిని మీరు పోగు చేయండి, గంపలలో నింపండి. 12 గంపలు వచ్చాయి. మత్తయి సువార్త 15:00 మరలా 7 రొట్టెలను ఆయన 4,000 మంది పురుషులకు పంచిపెట్టినప్పుడు మిగిలిపోయినటువంటి వాటిని మరలా పోగు చేయమంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మనస్సు ఏంటంటే, ఈ అద్భుతాన్ని గురించి యోహాన్ రాస్తూ ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 6:12 వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. ఎందుకు మిగిలిపోయినటువంటి ముక్కలను ఆయన పోగు చేయమంటున్నాడంటే, నష్టపోవడం దేవునికి ఇష్టం లేదు. నీ ఆత్మీయ జీవితంలో నీవు నష్టపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకోసమనే ఆయన నీ క్రియలు, మంచి క్రియలు ఉన్నాయి నీలో, చాలా మంచి క్రియలు ఉన్నాయి, అయితే సంపూర్ణమైనవిగా కనిపించడం లేదు. 99% నీలో మంచి క్రియలు ఉన్నాయి,
అయితే ఒక్క విషయాన్ని బట్టి నీవు సంపూర్ణమైనటువంటి క్రైస్తవునిగా లేవు. కనుక నా ఎదుట నీవు సంపూర్ణమైనటువంటి విశ్వాసువిగా కనిపించాలంటే నీలో మిగిలిపోయినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మనుషులకు కనిపించవు, కాబట్టి నీవు వాటి గురించి జాగ్రత్త తీసుకోవడం లేదు. అయితే మిగిలిపోయినటువంటివి నీలో ఉంటే, మిగిలిపోయినటువంటి ఆ ముక్కలు అక్కడే అలానే వదిలిపెడితే నష్టం కలుగుతుంది. కనుక పోగు చేయండి. దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి విషయాలు మీ జీవితాలలో మిగిలిపోతే, అది ఒక్కటి కావచ్చు, అది నీకు నష్టాన్ని తెస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు జాగరుకుడవై చావనై ఉంటున్నటువంటి ఆ మిగిలిన వారిని బలపరచు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో రెండవ ఆత్మీయ పాఠం, మనుషుల ఎదుట కాదు. మనుషులు నిన్ను సర్టిఫై చేయొచ్చు, ఆయన బైబిల్ చదువుతున్నాడు కాబట్టి, ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, మందిరానికి వెళ్తున్నాడు కాబట్టి, ఉపవాసం ఉంటున్నాడు కాబట్టి క్రైస్తవుడని, బట్ దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దాన్ని బట్టి దేవుని దృష్టిలో నీ క్రియలు, నీ ఆత్మీయ జీవితం సంపూర్ణమైనదిగా లేదు. ఎందుకంటే మనుషులకు కనిపించని విషయాలు, దేవునికి కనిపించే విషయాలు నీలో చాలా సరి చేసుకోవలసినవి మిగిలిపోయాయి. ఆయన త్వరగా వస్తున్నాడు గనుక ఆ సంఘాన్ని సిద్ధపరచడానికి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాలలో కూడా ఏవైనా దేవుని ఆత్మను దుఃఖపెట్టేటివి మిగిలిపోయి ఉంటే దేవుని ఎదుట చూసుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని, మనుషుల ఎదుట కాదు. వాటిని మనము సరిచేసుకుందాం. చనిపోయే స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ స్థితిని ఆయన వాక్కు చేత బలపరిచి మనము తిరిగి జీవిద్దాం. మూడవ ఆత్మీయ పాఠం దాని తర్వాత వచ్చిన మూడవ వచనాన్ని చదువుదాం. నీవేలాగ ఉపదేశం పొందితివో, ఏలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వల్లే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. మూడవ ఆత్మీయ పాఠం ఏంటంటే, పేరు పొందుట కాదు, పేరు పొందుట కాదు, మారు మనసు పొందాలి. ఈ యొక్క సంఘముతో దేవుడు అదే చెప్తున్నాడు, నీకు పేరుంది కానీ నీకు లేనిది ఏంటంటే మారు మనసు లేదు. కాబట్టి నీవు మారు మనసు పొందు. ఎలా మారు మనసు పొందాలంటే, నేను నీకు ఏమి సెలవిచ్చానో దానిని జ్ఞాపకం చేసుకో. నీవు దాన్ని గైకొని మారు మనసు పొందాలి. ఊరికనే మనసు మార్చుకుంటే కాదు, ఆయన వాక్యాన్ని గైకొని నీవు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, దొంగవలే వస్తున్నాను, ఏ ఘడియలో వస్తానో నీకు తెలియదు, గనుక నేను వచ్చు లోపల నీవు మారు మనసు పొందకపోతే, నేను పేరు పొందుకున్నాను కాబట్టి చాలు అనుకుంటే నీవు నష్టపోతావు. కాబట్టి పేరు కాదు, మారు మనసు పొందు. ఆ మారు మనస్సు ఎలా వస్తుందంటే ఆయన వాక్యమును కైకొనుట వలన వస్తుంది. లూకాసు వార్త 11:27-28 వచనాలలో మనము చూసినట్లయితే, యేసు ప్రభువులు వారు దేవుని మాటలను చెబుతూ ఉండగా ఒక స్త్రీ యేసు ప్రభువుని చూచి, నిన్ను మోసినటువంటి గర్భము ఎంత ధన్యమైనదో, ఇంత చక్కగా దేవుని మాటలను చెబుతున్నావు, నిన్ను కనినటువంటి తల్లి ఎంత ధన్యురాలో అంటే, యేసు ప్రభువుల వారు 28వ వచనంలో అంటున్నారు, అవును గాని నా మాటలు విని వాటిని గైకొను వారు మరీ ధన్యులు. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ నాకు జన్మనిచ్చినటువంటి తల్లి ధన్యురాలే. దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు, దేవుడు ఆమెను ఉపయోగించుకున్నాడు. అయితే ఆమె కంటే ధన్యకరమైనటువంటి స్థితి మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. ఏంటిదంటే, ఎంత బాగా చెబుతున్నావో అని విని ఉండిపోవడం కాదు, ప్రసంగాలు విని ఉండిపోవడం కాదు, ప్రసంగాలు వినడానికి సమయాన్ని కేటాయించడం కాదు, విన్నటువంటి వాక్యాన్ని కైకొనాలి. విన్నటువంటి వాక్య ప్రకారం సరి చేసుకోవడానికి మీరు మీ సమయాన్ని కేటాయించాలి. కాబట్టి పేరు కాదు,
మారు మనస్సు పొందాలి. నాలుగవ ఆత్మీయ పాఠం నాలుగవ వచనాన్ని చదువుదాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్దనున్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. నాలుగవ ఆత్మీయ పాఠం ఏంటంటే, కొనిన వస్త్రములను ధరించుకొనుట కాదు, ధరించుకొనినటువంటి వస్త్రములను అపవిత్రపరచకొనకూడదు. దేవుడు తన స్వరక్తముతో కొని ఆయన రక్షణ వస్త్రాన్ని నీకు ధరింపజేశాడు. రక్షింపబడ్డం మంచిదే, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం మంచిదే. మన విశ్వాస జీవితమును ప్రారంభించడం, ఆత్మీయ జీవితంలో ఆ తొలి మెట్టు వేయడం చాలా మంచి విషయమే, కానీ ధరించుకొనినటువంటి ఆ రక్షణ వస్త్రమును అపవిత్రపరచకొనకూడదు. ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఆయన సంఘాన్ని కొనటానికి గల కారణం ఏంటంటే, రక్షణ వస్త్రాన్ని నీకు ధరింపజేయుటకు కారణం ఏంటంటే, కేవలం కొనబడినటువంటి ఆ వస్త్రాన్ని ధరించు కొనుటకు కాదు, ధరించుకున్నటువంటి ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని అపవిత్రపరచుకొనకూడదు. ఈ సంఘాన్ని దేవుడు చూసినప్పుడు ఈ సంఘములో కొంతమంది తమ వస్త్రములను అపవిత్రపరచుకొనలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవునితో సంచరించాలంటే నీ వస్త్రములను నీవు అపవిత్రపరచుకొనకూడదు. రక్షణ వస్త్రం వేసుకున్నాను అయిపోయింది అనుకుంటే సరిపోదు. ఒక పోలీస్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, వారు వేసుకున్నటువంటి యూనిఫామ్కు తగిన విధంగా వారి యొక్క క్రియలు, మాటలు, చేష్టలు ఉండాలి. ఒక తాగుబోతుడు రోడ్లో తాగి పడిపోతే అదొక న్యూస్ కాదు, కానీ ఒక పోలీస్ తన యూనిఫామ్లో తాగి పడిపోతే అదొక న్యూస్. ఎందుకంటే ఆ వస్త్రాలకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ యూనిఫామ్ వేసుకుంటే పోలీస్ అయిపోడు. అఫ్కోర్స్ పోలీస్గా కనిపిస్తాడు, కానీ రియల్ పోలీస్ ఎవరంటే ఆ యూనిఫామ్కు తగినట్లుగా జీవించేటువంటి వాడే. రక్షణ వస్త్రాన్ని దేవుడు కొన్నాడు, నీకు ధరింపజేశాడు. అయితే ఆ రక్షణ వస్త్రాన్ని నీవు అపవిత్రపరచుకొనకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీలో అపవిత్రపరచుకొనని కొంతమంది ఉన్నారు. అంటే అపవిత్రపరచబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, దేవునితో నీవు సంచరించలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రెండు గుంపులు ఉన్నారు. ఆ రక్షణ వస్త్రాన్ని పవిత్రంగా ఉంచుకున్నటువంటి వారు, అపవిత్రపరచుకున్నటువంటి వారు. క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్ళిపోరు, క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్ళిపోరు. రెండు గుంపులు ఉన్నారు క్రైస్తవుల్లో కూడా. పేరుకు క్రైస్తవులు అనబడినటువంటి వారు, వేరు కలిగి క్రైస్తవులుగా జీవించేటువంటి వారు, వస్త్రములను అపవిత్రపరచుకొనినటువంటి క్రైస్తవులు ఉన్నారు, వస్త్రములను అపవిత్రపరచుకొనని క్రైస్తవులు ఉన్నారు. అసలు ఏవి మనల్ని అపవిత్రపరుస్తాయి, ఏవి మన రక్షణ వస్త్రములను అపవిత్రపరుస్తాయో యేసు ప్రభువు వారు ఒక లిస్ట్ చెప్పారు. ఆ లిస్టును మనం ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 7:20, 21, 22, 23 వచనాలు. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇక్కడ ఒక లిస్ట్ యేసు ప్రభులు వారు చెప్తున్నారు. 13 విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా నీ రక్షణ వస్త్రాన్ని అపవిత్రపరుస్తాయి, ఇవన్నీ కూడా నీలో ఉన్నటువంటివి. గమనించండి, నీ ఒక మంచి తెల్ల డ్రెస్ వేసుకుంటే గలీజున్న దగ్గర నీవు కూర్చునకపోతే
అది అపవిత్రపరచబడదు. అయితే అది ఎలా అపవిత్రపరచబడుతుందంటే నీలో నుండి వచ్చేటువంటి చెమట వలన అది అపవిత్రపరచబడుతుంది. బయట నుంచి అపవిత్రపరచబడకుండా నీవు చాలా సింపుల్గా దాన్ని అవాయిడ్ చేయొచ్చు. బట్ అయితే లోపల నుండి అపవిత్రపరచబడేటువంటి ఒక ప్రాసెస్ ఉంది. మన ఆత్మీయ జీవితంలో కూడా పైకి ఒక మంచి క్రైస్తవునిగా మనం కనిపించవచ్చు, బట్ అయితే లోపల నిన్ను అపవిత్రపరిచేటువంటి విషయాలు ఉన్నాయి. నీ రక్షణ వస్త్రాన్ని అవి లోపలి నుండి అపవిత్రపరుస్తూ ఉన్నాయి. నీవు పబ్లిక్గా వ్యభిచారం చేయకపోవచ్చు, పబ్లిక్గా సినిమాకి వెళ్ళకపోవచ్చు, పబ్లిక్గా నీవు నరహత్య చేయకపోవచ్చు, బట్ అయితే నీలో వ్యభిచారం చేసేటువంటి తలంపులు ఉన్నాయి, హత్య చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయి, దురాలోచనలు ఉన్నాయి, చెడు తలంపులు ఉన్నాయి, శరీరేచ్ఛలు ఉన్నాయి, ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగములను నీలో కలిగి ఉన్నావు కనుక అవి నిన్ను అపవిత్రపరుస్తాయి. అపవిత్రపరచబడని వస్త్రములు కలిగినటువంటి వారు నీలో కొందరున్నారు, వారు అర్హులు గనుక నాతో కలిసి సంచరిస్తారు. హల్లెలూయా. ఆయన వస్తాడు, ఆయన ఈ భూమి మీద సంచరిస్తాడు. యేసు ప్రభు తిరిగి వస్తాడు. 1000 సంవత్సరములు ఆయనతో కలిసి తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు సంచరించి రాజ్యం చేస్తారు. హల్లెలూయా. ఒకవేళ అపవిత్రపరచుకుంటున్నావేమో, అపవిత్రపరచుకొనుటకు కాదు, ఆయన ఆ వస్త్రాన్ని కొనినది. ఆయన ఎందుకు కొన్నాడంటే అపవిత్రపరచుకొనకుండా ఉండటానికి. 5వ ఆత్మీయ పాఠం 5వ వచనాన్ని చదువుదాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇక్కడ జయించేటువంటి వారికి దేవుడు 3 అద్భుతమైనటువంటి బహుమానములను ప్రకటిస్తున్నాడు. అందులో మొదటిది మనం నేర్చుకునేటువంటి 5వ ఆత్మీయ పాఠం ఏంటంటే తెల్లని వస్త్రాలు. ఎవరికి ఈ తెల్లని వస్త్రాలంటే, ఎవరైతే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనలేదో వారికి మాత్రమే తెల్లని వస్త్రములు. నీ వస్త్రాలను నీవు అపవిత్రపరచుకుంటూ ఉంటే you are not eligible for white clothes. దేవుడు వచ్చినప్పుడు ఆయన నీ యొక్క రక్షణ వస్త్రాన్ని చూస్తాడు. మనుషులైతే మన పై వస్త్రాన్ని చూస్తారు. ఒక వ్యక్తి పేరు తెలియకపోతే ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు ఎవరండి అంటే, అదండి ఆ రోజు ఒక బ్లూ షర్ట్ వేసుకున్నాడు, లేకపోతే రెడ్ శారీ కట్టుకునిందే ఆమె అని చెప్తారు. ఎందుకంటే నీ డ్రెస్ను బట్టి మనుషులు నేను ఐడెంటిఫై చేయొచ్చు. బట్ అయితే దేవుడు వచ్చినప్పుడు నీ బాహ్య సంబంధమైనటువంటి డ్రెస్సులను బట్టి కాదు, నీ ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రములను బట్టి ఆయన ఐడెంటిఫై చేస్తాడు. ఎవరైతే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనలేదో వారికి తెల్లని వస్త్రమును దేవుడు ధరింపజేస్తాడు. 6వ ఆత్మీయ పాఠం 2వ బహుమానం ఆయన ఏమంటున్నాడంటే జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక. గమనించండి, జీవ గ్రంథం అన్నటువంటిది ఒకటి ఉన్నది. ఆ జీవ గ్రంథములో నీ పేరు రాయబడుతుంది. ఎప్పుడు రాయబడుతుందంటే నీవు దేవునికి ఇష్టమైనటువంటి పని చేసినప్పుడు, అది మొదటిది ఆయనను అంగీకరించినప్పుడు, ఆయనను ఎరిగినప్పుడు, ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకొనినప్పుడు, ఆయనను అనుసరిస్తూ ఉన్నప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. లూకాసువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులు దయ్యములను వెళ్ళగొట్టుటను బట్టి సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభువులు వారు వారికి అధికారాన్ని ఇచ్చారు దయ్యములను వెళ్ళగొట్టమని. అయితే యేసు ప్రభు అన్నాడు, దయ్యములు మీకు లోబడుచున్నవని
మీరు సంతోషించవద్దు. మీరు ఎందుకు సంతోషించాలంటే పరలోకమందు మీ పేర్లు రాయబడ్డాయి. అయితే రాయబడినటువంటి పేరు తుడిచివేయబడేటువంటి పరిస్థితి ఉన్నది. రాయబడింది ఇక చాలనుకుంటే కా యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. అయితే ఆయన వాక్యానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, ఆయన ఆత్మను దుఃఖపెట్టినప్పుడు, యేసు ప్రభువుని తృణీకరించినప్పుడు నీ పేరు తుడిచి పెట్టబడేటువంటి పరిస్థితి. అందుకే ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక. తుడిచిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ నిమిషానికి నీ జీవితం ఎలా ఉంది? జీవ గ్రంథములో నీ పేరు రాయబడి అలానే ఉండేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే రాయబడినటువంటి పేరును తుడిచివేయబడేటువంటి పరిస్థితిని కలిగి ఉన్నావా అని నీవు పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ పేరు ఉంటే, క్రైస్తవ పేరు ఉంటే నీకు జీవ గ్రంథములో పేరు ఉంటుంది అన్నటువంటి గ్యారంటీ లేదు. ఆరవ ఆత్మీయ పాఠం ఏంటంటే, పేరుంటే కాదు, జీవించేటువంటి వేరుంటేనే జీవ గ్రంథంలో నీ పేరు. కాబట్టి మన జీవితాలను ప్రతిరోజు దేవుని వాక్యపు వెలుగులో సరిచేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అది ఆటోమేటిక్ అంతే. ఒకప్పుడు ఏదైనా బుక్లో రాసింది మనం తుడిచేయాలంటే ఆ ఎరేజర్ ఏదో ఒకటి తీసుకొని మనం దాన్ని అరేజ్ చేయాలి. మరి అయితే కంప్యూటర్లో మనం ఇది జరిగితే అరేజ్ అయిపోయేటట్లుగా, ఇది జరిగితే ఆటోమేటిక్గా యాడ్ అయ్యేటువంటి టెక్నాలజీని మనం చూస్తూ ఉన్నాం. సింపుల్, గవర్నమెంట్ పథకాలు మనకి రావాలి అంటే ఏదో ఒక షరతు పెడతారు. ఆ షరతును నీవు మీరినప్పుడు ఆటోమేటిక్గా నీ పేరు వెళ్ళిపోతుంది. ఆ కండిషన్స్కు తగిన స్థితిని నీవు కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ పేరు దాంట్లో చేర్చబడుతుంది. చాలా సింపుల్ అది. ఎవరో మీ వాలంటీర్ వచ్చి దాన్ని తీసేయాల్సినటువంటి పని లేదు. అదంతా కూడా కంప్యూటర్ చేసేస్తా ఉంది. నీ కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా యువర్ నాట్ ఎలిజిబుల్. నీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా యువర్ నాట్ ఎలిజిబుల్. ఇది కూడా అంతే. మనిషి దగ్గరే అంత టెక్నాలజీ ఉంటే ఇంకా దేవుని దగ్గర ఎంత టెక్నాలజీ ఉంటుంది? కాబట్టి మన జీవితాలను ఎప్పటికీ అప్పుడు మనము పరిశీలన చేసుకోవాలి. 69వ కీర్తన 28వ వచనంలో దావీదు ప్రార్థన చేసుకున్నాడు. అఫ్ కోర్స్ ఈ ప్రార్థన మనము క్రొత్త నిబంధనలో చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ స్టిల్ ఒక మనిషిని పేరు జీవ గ్రంథంలో నుండి తుడిచిపెట్టబడేటువంటి స్థితి ఉన్నదని తెలియజేయడానికి వచనాన్ని చదువుతున్నాను. 69వ కీర్తన 28వ వచనం, జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుమో. దావీదు ప్రేయర్ చేస్తున్నాడు, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో ప్రభా వారి పేర్లను జీవ గ్రంథంలో నుండి తుడిచేయినాయనా. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, అతని పేరు జీవ గ్రంథంలో నుండి తుడిచివేయబడదు, ఎంత మాత్రము తుడిచివేయబడదు. కాబట్టి మన పేరు జీవ గ్రంథంలో తుడిచివేయబడకుండా ఉండాలి అంటే మనము పేరు కాదు వేరు కలిగినటువంటి క్రైస్తవులముగా జీవించాలి. చివరిగా 7వ ఆత్మీయ పాఠం, దేవుడు అక్కడ ఇస్తున్నటువంటి 3వ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. 7వ ఆత్మీయ పాఠం ఏంటంటే, మనుషుల ఎదుట నీవు యేసుక్రీస్తును ఒప్పుకుంటేనే యేసు ప్రభువు కూడా దేవుని ఎదుట, దేవదూతల ఎదుట నీ పేరును ఒప్పుకుంటాడు. నీ యొక్క పేరును మనుషులు ఒప్పుకోవడం కాదు. ఇంతమంది నన్ను క్రైస్తవునిగా గుర్తించారు ప్రభువా, ఏంటి నాకు ప్రవేశం లేదా అంటే, నో, ఎందుకంటే నీవు మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకోలేదు. అందుకే యేసు ప్రభువులు వారు ఏమంటున్నారంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో, మనుష్యుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వారిని నేను నా తండ్రి ఎదుట
దేవదూతల ఎదుట ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకోరో నేను కూడా నా తండ్రి ఎదుట దేవదూతల ఎదుట వారిని ఒప్పుకోను. చాలా మంది ఏమంటారంటే, నీ యొక్క మతము విశ్వాసం అన్నటువంటిది కేవలం నీ ఇంటిలోనో నీ గుడిలోనో ఉండాలని చెప్తారు. బైబిల్ దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇది మతమైతే కదా ఆ ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అయ్యేది. క్రిస్టియన్ లైఫ్ అన్నటువంటిది, క్రైస్తవ జీవితం అన్నటువంటిది నీ ఇంటికో నీ ప్రార్థనా గదికో పరిమితమైనటువంటిది కాదు. నీవు నాలుగు గోడల మధ్య నేను యేసు ప్రభువుని ప్రార్థన చేస్తున్నానంటే బైబిల్ దానికి అంగీకరించదు. క్రీస్తు నీలో కనిపించాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చీకటితో నింపబడినటువంటి ఈ లోకములో నీవు వెలుగుగా ప్రకాశించాలి. క్రీస్తు నీలో కనిపించాలి. నీవు మనుషుల ఎదుట యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. యేసు ప్రభు నన్ను రక్షించాడు. ఆయన నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నా పాపములను క్షమించుటకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయన నా రక్షకుడు అన్నీ చెప్పాలి. సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పాలి. సాక్షులుగా మీరు ఉంటారు. ఎక్కడ? మీ ఇంట్లో కాదు, నాలుగు గోడల మధ్యలో కాదు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. చెప్పండి కొడి దేవుని నామాన్ని గనుకరించు. క్రైస్తవ జీవితం అన్నది నాలుగు గోడల మధ్యలో జరిగేటువంటిది కాదు, కనబడేటువంటిది కాదు, ఆచరించేటువంటిది కాదు, భూదిగంతముల వరకు వెళ్తుంది. నీవు దేవుని ఆత్మచేత నింపబడితే, నీ ఊరిలో కాదు, నీ రాష్ట్రంలో కాదు, నీ దేశంలో కాదు, యెరూషలేములో కాదు, యూదయ సమరయ దేశముల అంతటా మాత్రమే కాదు, భూది గంధముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. మనుషుల ఎదుట నీవు యేసు ప్రభువుని ఒప్పుకొనకపోతే, యేసు ప్రభు కూడా ఒప్పుకోనని చెప్పాడు. నేను చెప్తున్న మాటలు కాదు, యేసు ప్రభువే చెప్పాడు. కాబట్టి క్రీస్తు ఒప్పుకుందాం, క్రీస్తు కొరకు బ్రతుకుదాం. ఈ లోకంలో, ఈ లోకం చాలా తాత్కాలికమైంది. అదిగో ఇదిగో అంటే మనమైనా చచ్చిపోతాం, లేకపోతే క్రీస్తు అయినా వచ్చేస్తాడు. ఏది శాశ్వతం అంటే క్రీస్తు రాజ్యం శాశ్వతం, పరలోకం శాశ్వతం. కాబట్టి మనం ఈ భూమి మీద బ్రతికినంత వరకు క్రీస్తు ఒప్పుకుందాం, క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుదాం. మృతమైన సంఘముగా కాదు, వేరు కలిగినటువంటి క్రైస్తవులముగా కాదు, వేరు కలిగినటువంటి సంఘముగా జీవించేటువంటి వేరు కలిగినటువంటి సంఘముగా మనం బ్రతుకుతాం. ఏడాత్మలు కలిగినటువంటి దేవుడు, ఎంత నిర్జీవ స్థితిలో నీ ఆత్మీయ జీవితం పడిపోయినా, స్పృహ లేక పడిపోయినటువంటి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా ఆయన జీవింపచేయగలడు. ఎందుకంటే ఏడాత్మలు కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆరో వచనం, సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. ఆ రోజు సార్దీసు సంఘము యొక్క స్థితి ఆయన మీరు ఆ సంఘానికి తెలియజేశారు. ఆ స్థితిని మీరు చూచారు ప్రభువా, చూచి సరి చేసుకోవడానికి ఆ సంఘానికి అవకాశాన్ని ఇచ్చారు. నేను సరి చేయగలిగినటువంటి దేవుడను, మృతుడవే కానీ నిన్ను జీవింప చేయుటకు శక్తి నా దగ్గర ఉన్నది, నేను ఏడాత్మలు కలిగినటువంటి దేవుడనని మీరు ఆ సంఘానికి తెలియజేశారు. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి వారి జీవితాలలో, నేటి క్రైస్తవులలో ప్రభువా పేరు మాత్రమే క్రైస్తవులుగా కలిగి ఉంటూ వేరు లేక మృతమైనటువంటి క్రైస్తవులుగా ఉంటే, మీ వాక్యం అన్నటువంటి విత్తనమును వారి హృదయాలలో విత్తి ప్రభువా, మంచి నేలలో విత్తబడినటువంటి విత్తనముల వలె వారు వేరు పారి వేరు తన్నినటువంటి వారై గొప్ప వృక్షముగా ఎదుగుటకు సహాయం చేయండి. జీవించేటువంటి వేరును కలిగినటువంటి క్రైస్తవులముగా మేము ఉండటానికి సహాయం చేయండి. మా వస్త్రములను అపవిత్రపరచుకొనకుండా నాయన, మీ పవిత్రాత్మను మేము ఎల్లప్పుడూ కలిగి మీ పరిశుద్ధ వాక్యముతో ప్రతిరోజు మా జీవితములను, ఆత్మీయ వస్త్రములను
ఉదుగుకుంటూ తెలుపు చేసుకుంటూ ఉండడానికి సహాయం చేయండి. మీరు వచ్చినప్పుడు మేము మీతో సంచరించాలంటే ఆ తెల్లని వస్త్రాలు మాకు కావాలి ప్రభువా. మా పేరు మీ జీవ గ్రంథంలో ఉండాలి నాయన. మీరు మమ్మల్ని ఒప్పుకోవాలి ప్రభువా. మీరు మా గురించి సాక్ష్యం ఇవ్వాలి. నమ్మకమైనటువంటి బల మంచి దాసుడా అని మీరు సాక్ష్యం చెప్పాలి ప్రభువా. యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.